गौरव मुख्यमंत्री गारु तन बाबाई विवेकानंद रेड्डी गारी हत्या जरिगिन नाटि नुंडि आ हंतकुलनु कापाडे पनिलो चाला समयान्नि वेच्चिस्तू उन्नारु. Who killed your Babai or Babai? అని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చెందిన ఆ హత్య కేసులో అసలు ముద్దాయిలు బయటకు రాకుండా తన శక్తియుక్తులు తన అధికారాన్ని తనకున్న మేధస్సును దానిపైన కేంద్రీకరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని నేను చెబుతూ ఉన్నాను. నేను ఆషామాషిగా ఉపుసుపోకకు చెప్పటం లేదు. నేను ఆనాడు చనిపోయిన రోజున ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? ఆయన మాట్లాడటానికి ముందుగా ఏమి జరిగింది అక్కడ? అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా టైం టు టైం ఇదంతా ఈ సినేరియో అంతా కూడా తెలుసు వాళ్ళకి. మీరు ముఖ్యమంత్రిగా మీరేం చేశారు? గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, సిబిఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయండి అని చెప్పారు. ఇజ్ నాట్ సిబిఐ ఎంక్వైరీ కావాలని మీరే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు పిటిషన్ వేశారు, అవునా? అవును. తర్వాత మీ పిన్ని సౌభాగ్యమ్మ గారు కూడా పిటిషన్ వేసినారు హైకోర్టులో. మీ చెల్లి డాక్టర్ సునీత గారు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి, అసలు ముద్దాయిలు ఎవరో తేలాలని. నేను అంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటికే మీకు తెలుసు అసలు ముద్దాయిలు ఎవరో. పత్రికా సోదరులారా, ఆనాటికే ముఖ్యమంత్రి గారికి తెలుసు హూ ఆర్ ది రియల్ అక్యూజ్డ్, హూ కిల్డ్ హిస్ బాబాయ్. తన బాబాయ్ని చంపింది ఎవరో ఆయనకి ఆనాటికే తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. తెలిసి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసింది మీరు కాదా? అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి, అసలు ముద్దాయిలు ఎవరో తేలాలనే కదా. మరి ఆ పిటిషన్ను హైకోర్టు నుంచి ఎందుకు మీరు విత్డ్రా చేసుకున్నారండి? ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు చెప్పారా మీరెందుకు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అని? అంటే సిబిఐ ఎంక్వైరీ వద్దు, అసలు ముద్దాయిలు ఎవరో తేల్చొద్దు, అసలు ముద్దాయిలు బయటకు రావద్దు, అదే కదా మీ ఉద్దేశ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు? గుండె మీద చేయి వేసుకొని నా ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం మీకుందా?